దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన వారలారా, మీ అందరికీ కూడా ప్రభునామంలో నా యొక్క శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాం. ఈ నూతన సంవత్సరం మనందరికీ కూడా దీవెనకరంగా ఉండినట్లు ప్రభు మన పట్ల కృపచూపును గాక. ఆమేన్. మంచిదండి, మరి మీరందరూ కూడా చక్కగా వాక్యాన్ని క్రమంగా వింటున్నారు. మరి మీలో చాలామంది మరి మీ యొక్క అభిప్రాయాలు తెలియపరుస్తున్నారు, ప్రార్థన అవసరతలు తెలియపరుస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ నూతన సంవత్సరంలో కూడా మనము ఇలాగున ఈ కార్యక్రమం ద్వారా మనం ప్రతి వారం కూడా కలుసుకుందాం, ప్రతి వారము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో మరి చక్కగా మనము ప్రభువుకి ఇష్టంగా ప్రభు మహిమ కొరకు ప్రభువుకు సాక్షులుగా మనము జీవిద్దామండి. మంచిది. ఈ సమయంలో మరి రెండు పుస్తకాలు మీకు నేను పరిచయం చేసి తర్వాత నేను వాక్య ధ్యానంలోకి వెళ్తాను. ఈ రెండు పుస్తకాలు కూడా మీకు ఉచితంగా నేను పంపిస్తానండి. మరి మీరు చిరునామా తెలియపరిస్తే స్పష్టంగా వాట్సాప్ ద్వారా కానీ లేక మరి ఫోన్ చేసి కానీ మీ యొక్క చిరునామా స్పష్టంగా తెలియపరిస్తే ఈ పుస్తకాలు రెండు కూడా మీకు నేను ఉచితంగా పంపిస్తానండి. మొట్టమొదటిది ఏమిటంటే, మనకు సమీపముగా ఉన్న దేవుడు. మనకు సమీపముగా ఉన్న దేవుడు. ఇందులో అనేక ఆత్మీయ సందేశాలతో పాటుగా కొన్ని కథలు దృష్టాంతాలు కూడా వ్రాయబడ్డాయి. రెండవ పుస్తకం 1500 స్తుతులు. 1500 స్తుతులు. మన ప్రభువుని స్తుతించడానికి వ్యక్తిగతంగా కుటుంబపరంగా చక్కగా ఉపయోగకరంగా ఉంటుందండి. ఈ రెండు పుస్తకాలు కూడా మీకు నేను ఉచితంగా పంపిస్తాను. పోస్ట్ ద్వారా మీ చిరునామా స్పష్టంగా తెలియపరచండి. మంచిదండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనము ఈ నూతన సంవత్సరంలో మనము ప్రవేశించామంటే దేవుని యొక్క మహాకృప అన్నమాట, దేవుని యొక్క కనికరం. మరి మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే ఘనమైన వారు, మనకంటే ఆరోగ్యంగా ఉన్నవారు చాలామంది మరి గత సంవత్సరమే ఈ లోకాన్ని విడిచిపెట్టారు. మన పట్ల మరి ప్రభువారు ప్రత్యేకంగా కృప చూపించారు, మనకి మరికొంత ఆయుష్కాలం ఇచ్చారు, మరి యొక్క నూతన సంవత్సరం మనకి ప్రభువారు అనుగ్రహించారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరం మరింతగా ప్రభువుని హత్తుకొని జీవిద్దాం, ప్రభు కొరకు మనం సాక్షులుగా ఉందాం. ఈ సమయంలోనండి మరి 4 అంశాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఇది కొత్త సంవత్సరంలో ఉన్నాం కనుక 4 అంశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది ఏమిటంటే, మనం ప్రభువుని స్తుతించాలి. గత సంవత్సరంలో మరి ప్రభువు మనకు చేసిన మేళ్ళు ఉపకారాలని జ్ఞాపకం చేసుకుంటూ ఏ రకంగా మనకు ప్రభువు సహాయం చేశారో, ఎలా మనల్ని ఆయన లేవనెత్తారో, మరి వ్యాధిలో ఉన్నప్పుడు మనం బలహీనంగా ఉన్నప్పుడు మనల్ని ఎలా స్వస్థపరిచారో, మన పట్ల ఆయన చేసిన కార్యాలు అవన్నీ గుర్తు చేసుకుంటూ మనం ప్రభువుని స్తుతించాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అన్నాడు కీర్తనాకారుడు దావీదు. మనం కూడా ఏది మర్చిపోకుండా ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి ప్రభువుని మనం స్తుతించాలి. ఇక రెండో అంశం ఏంటంటే, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైంది. మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది, మన యొక్క విశ్వాసం ఎలా ఉన్నది, మన యొక్క భక్తి ఎలా ఉన్నది, ఇది ముఖ్యంగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరికి వాళ్ళమే మనం పరిశీలన చేసుకుని లోటుపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకుని ఈ నూతన సంవత్సరంలో మంచిగా మనము ప్రభువుకి ఇష్టంగా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏ విషయాలు పరిశీలన చేసుకోవాలో ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి ఏమిటంటే, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఆత్మీయంగా వృద్ధిలోకి వచ్చామా, లేకపోతే అదే పరిస్థితిలో ఉన్నామా, లేక ఏమైనా ఒక మెట్టు కిందకి దిగజారిపోయాం అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమన్నమాట. గత సంవత్సరంలో ఆత్మీయంగా మనము ఈ స్థాయిలో ఉన్నామనుకోండి, సంవత్సర ఆరంభంలో మరి గత సంవత్సరం ఆరంభంలో మనం ఈ స్థాయిలో ఉన్నాము, సంవత్సరం అంతానికి వచ్చిన తర్వాత కూడా అదే స్థాయిలో ఉన్నామా, ఏమైనా ఆత్మీయంగా పెరిగామా మనం పరిశీలన చేసుకోవాలన్నమాట.
గత సంవత్సరం ఆరంభంలో ఈ స్థాయిలో ఉన్నాము, సంవత్సర అంతంకి వచ్చేసరికి అదే స్థాయిలో ఉన్నామా, లేకపోతే ఏమైనా పెరిగామా, లేకపోతే ఏమైనా తగ్గిపోయామా మనం పరిశీలన చేసుకోవాలి. ఆత్మీయంగా అంటే అన్నమాట మన ప్రార్థనా జీవితం మెరుగుపడిందా, లేక మనకున్నటువంటి మనలో ఉన్నటువంటి ప్రేమ, ఓర్పు, ఇతరులకి సహాయపడటం, దేవుని యొక్క పనిలో ఉపయోగపడటం, ఇవన్నీ కూడా ఆత్మీయ విషయాల్లో ఆత్మఫలాల్లో మనము ఏమైనా పెరిగామా, లేక అదే స్థాయిలో ఉన్నామా, లేకపోతే ఏమైనా దిగజారామా అనేది మనం పరిశీలన చేసుకుని, ఒకవేళ అదే స్థాయిలో ఉంటే పర్వాలేదు, పెరిగితే మరీ మంచిది, దేవుని యొక్క స్తోత్రం. ఒకవేళ దిగజారామనుకోండి, మరలా మరల మనం దిద్దుకోవాలి, సరి చేసుకోవాలన్నమాట. ప్రభువా నేను ఆత్మీయంగా కొంచెం ఒక మెట్టు నేను దిగాను, ప్రభువా నాకు సహాయం దయచేయండి, నన్ను మరలా లేవనెత్తండి, ప్రార్థనలో తగ్గిపోయాను, ప్రేమలో తగ్గిపోయాను, సహనంలో తగ్గిపోయాను, దేవుని యొక్క పనిలో దేవునికి సేవలో సహకారిగా ఉండటంలో ఏంటో మనం తగ్గిపోయామో మనకు తెలుసు కాబట్టి ఆ విషయాలు మన ప్రభు దగ్గర మనం సరిచేసుకుని మనం దిద్దుకుని ఈ నూతన సంవత్సరంలో మంచిగా అన్నమాట ఆత్మీయంగా మనం పెరగడానికి, వృద్ధిలోకి రావడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఇది మొట్టమొదటిది. రెండవది ఏమిటంటే మనం ప్రార్థనా క్రమాలు మనకి ఉన్నాయి. ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి, అలాగే బుధవారం ప్రార్థన ఉంటుంది కొన్ని చోట్ల, కొన్ని సంఘాల్లో శుక్రవారం ఉంటుంది, కొన్ని సంఘాల్లో శనివారం ఉంటుంది, కొన్ని క్రమాలు ఉంటాయి అన్నమాట. ఆ ప్రార్థనా క్రమాలకి మనము గత సంవత్సరంలో అన్ని క్రమాలకి అటెండ్ అయ్యామా లేదా పరిశీలన చేసుకోవాలి. కొన్నిసార్లు అటెండ్ కాలేం, ఎందుకంటే కొన్ని మరి ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క బాధ్యతలను బట్టి కొన్నిసార్లు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది, లేకపోతే అనారోగ్య పరిస్థితి ఏర్పడినప్పుడు వెళ్ళలేని పరిస్థితి అన్నమాట. అవి కాకుండా వెళ్ళగలిగే పరిస్థితి ఉండి కూడా మనం కేవలము బద్దకించి ఒకవేళ మానేస్తే, అలా ఎన్ని మనం మానేస్తాం అని మనం పరిశీలన చేసుకోవాలన్నమాట. ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని క్రమాలు ఉద్దేశపూర్వకంగా అవకాశం ఉండి కూడా వెళ్ళలేకపోయామో పరిశీలన చేసుకుని సాధ్యమైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు మనము ప్రతి క్రమానికి వెళ్ళాలి. ఆదివారం ఆరాధనకి ఖచ్చితంగా వెళ్ళాలి, అలాగే బుధవారం లేక శుక్రవారం లేక శనివారం ఆ క్రమాలు ఉంటాయి కదా మీ సంఘాల్లో, క్రమాలు తప్పకుండా పాటించాలి. ఒకవేళ అలా చేయకుండా ఉన్నట్లయితే ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభు ఈ నూతన సంవత్సరంలో ప్రతి ప్రార్థనా క్రమానికి నేను అటెండ్ అవుతాను, ప్రభు నాకు అనుకూలత దయచేయండి, ఆటంకం లేకుండా చేయండి. ప్రార్థన చేసుకుంటే ప్రభు ఆటంకం లేకుండా అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనము పరిశీలన చేసుకోవాలి. మూడవది ఏమిటంటే దేవుని కోసం నేనేం చేశాను, నాకు గత సంవత్సరంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు, నేను బలహీన పరిస్థితిలో ఉంటే, వ్యాధిలో ఉంటే నన్ను ప్రభువు లేవనెత్తారు, నన్ను స్వస్థపరిచారు, నా జీవితంలో నా కుటుంబంలో ఎన్నో కార్యాలు చేశారు, కొత్త ఇల్లు కట్టుకున్నాను లేక వివాహం జరిగింది, ఏవో కొన్ని మంచి పనులు దేవుడు నాకు మంచి మేలులు దేవుడు నాకు చేశాడు అని చెప్తాం కదా, మంచిదే. మరి నీవు దేవుని కోసం ఏం చేసావు, నీవు దేవుని కోసం ఏ కార్యం చేసావు? ఏదో ఆదివారం గుడికి వెళ్ళి వచ్చాను అదే గొప్పగా నేను దేవుని సహాయం చేయటం అనుకోకూడదు. ప్రార్థనకు వెళ్ళటం అది గొప్ప ఇదేమీ కాదు. దేవుని కోసం నిర్దిష్టంగా నేను దేవుని కోసం ఈ కార్యం చేశాను, మందిరం కోసం నేను ఈ పని చేశాను, లేక దేవుని యొక్క కార్యక్రమాల్లో దేవుని యొక్క మరి సువార్త పరిచర్యలో వ్యక్తిగతంగా నేను ఈ రకంగా నేను ఈ పని చేశాను అని చెప్పగలిగేటువంటి స్థితి ఉన్నదా మనం పరిశీలన చేసుకుందాం. దేవుని కోసం, దేవుని యొక్క మహిమ కోసం, దేవుని యొక్క సువార్త వ్యాప్తి కోసం, దేవుని యొక్క మందిరం కోసం నేనేం చేశాను, గత సంవత్సరం ఏం చేశాను నేను పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఏమీ చేయకపోతే కనీసం ఇప్పుడైనా సరే ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నేను మీ మహిమ కోసం, మీ యొక్క రాజ్యవ్యాప్తి కోసం, లేక మీ యొక్క మందిరం కోసం నేను ఈ పని చేస్తాను అని ఒక తీర్మానం చేసుకుందాం. సరే, కాబట్టి ఇవన్నీ మనం పరిశీలించుకోవాలన్నమాట. ఇదంతా ఏంటంటే మనం ఆత్మీయంగా చెకప్ చేసుకోవటం అన్నమాట. అప్పుడప్పుడు చూసారా మరి డాక్టర్కి వెళ్ళిపోయి చెకప్ చేసుకుంటూ ఉంటారు,
బీపీ ఎలా ఉంది, షుగర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మరి చక్కగా టెస్టులు చేయించుకుంటారన్నమాట. ఏమైనా లోపాలు ఉంటే బయటపడతాయి, దాని ట్రీట్మెంట్ తీసుకుంటారు. చెకప్ లేకపోతే ఆ లోపాలు ఇంకా పెరిగి పెరిగి పెద్ద అయిపోయి అకస్మాత్తుగా ఏదైనా అపాయం రావచ్చు. అలాగే ఆత్మీయంగా కూడా మనం చెకప్ చేసుకోవాలన్నమాట. నేను బాగానే ఉన్నానులే, నేను భక్తి బాగా చేస్తున్నాను అనుకోకూడదు. నీ భక్తి ఎలా ఉన్నదో పరిశీలన చేసుకోవాలన్నమాట, చెకప్ చేసుకోవాలి. కాబట్టి దేవుని కోసం నేనేం చేశాను అని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క మహిమ కోసం నేను ఈ కార్యం చేస్తాను అని ఒక నిర్ణయం తీసుకుందాం, మంచిదండి. తర్వాత నాలుగవది ఏమిటంటే, మన యొక్క ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది, వ్యక్తిగతంగా ప్రార్థన మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం. మందిరంకి వెళ్ళటం రావటం అది అలా పక్కన ఉంచండి. వ్యక్తిగతంగా ప్రతిరోజు కూడా ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు మీరు, ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది, కనీసం ఒక అరగంట వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నారా, అలాగే కుటుంబ ప్రార్థన ఇంటిలో ఉన్నదా, కుటుంబ ప్రార్థన ప్రతిరోజు చేసుకుంటున్నారా. మనం ఏం చేయాలన్నమాట, పరిశీలన చేసుకోవాలి. గత సంవత్సరంలో వ్యక్తిగత ప్రార్థన ఎలా ఉన్నది, కుటుంబ ప్రార్థన ఎలా చేసుకున్నాము, అలాగే కొన్ని సందర్భాల్లో ఆత్మీయులతో కలిసి ప్రార్థన చేసుకోవటం అది అవసరమే. ప్రార్థన మూడు విధాలుగా చేసుకోవాలి మనం. వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, మూడు ఆత్మీయులతో కలిసి ప్రార్థన చేసుకోవాలి. దానియేలు చేశాడు చూసారా, దానియేలు చేశాడు తన ఫ్రెండ్స్తో కలిసి, షద్రకు మేషాకు అబేద్నెగోలతో కలిసి దానియేలు ప్రార్థన చేశాడు. ఒక సమస్య వచ్చింది, దానికోసం నలుగురు కలిసి ప్రార్థన చేశారు. అలాగే ఆత్మీయులుగా మరి మనకు ఎవరైతే ఆత్మీయులు ఉన్నారో, ప్రార్థన పరులు ఉన్నారో, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయటం కూడా అవసరం. కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని సమస్యల కోసం, ఆత్మీయ అభివృద్ధి కోసం అట్లా కలిసి ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేసేటువంటి ఆత్మీయులు ఉన్నారా, వారితో కలిసి ప్రార్థన చేస్తున్నారా, చేశారా గత సంవత్సరంలో అనేది మనం పరిశీలన చేసుకుందాం. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఆత్మీయులతో కలిసి చేసే ప్రార్థన. ఒకవేళ ఆ విషయంలో, ప్రార్థన విషయంలో వీక్గా ఉన్నాం అనుకోండి, సరిగ్గా ప్రార్థన చేయలేకపోయాం, కంటిన్యూటీ లేదు, వ్యక్తిగత ప్రార్థన కానీ కుటుంబ ప్రార్థన కానీ చేసుకున్నాం కానీ కంటిన్యూటీ లేదు, ఎప్పుడో గుర్తుకొస్తేనో ఇప్పుడో ఒకసారి అలా చేసుకుంటూ వచ్చాము, అలా కాదు. ఈ నూతన సంవత్సరంలో ప్రతిరోజు కూడా వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకుంటాను, వ్యక్తిగతంగా నేను ప్రతిరోజు దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతాను, వ్యక్తిగతంగా వాక్యం చదువుకుంటాను, చూసారా, వ్యక్తిగతంగా వాక్యం ధ్యానిస్తాను, అలా కుటుంబ ప్రార్థన చేసుకుంటాను ప్రతిరోజు కంటిన్యూగా అన్నమాట అని ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభు తప్పకుండా మనకి కృప చూపిస్తారు, మనకు సహాయం చేస్తారు. కాబట్టి ప్రార్థన జీవితం ఎలా ఉందో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. తర్వాత మరి అంశం ఏమిటంటే, నా యొక్క సాక్ష్యం ఎలా ఉంది, నా సాక్ష్యం సంఘంలో ఎలా ఉంది, మీరు వెళ్ళేటువంటి సంఘంలో సహవాసంలో మీకు మంచి సాక్ష్యం ఉన్నదా. చాలామంది వెళ్తూ ఉంటారు, మందిరంకి వెళ్తూ ఉంటారు, క్రమంగా వెళ్తూ ఉంటారు, కానీ సరైన సాక్ష్యం ఉండదు. ఆయన చర్చకు వస్తాడు కానీ ఆయన విధానం పద్ధతి మంచిది కాదు అనేటువంటి మాటలు వినబడుతూ ఉంటాయి కొన్నిసార్లు. అటువంటి భక్తి వ్యర్థం, ఆ భక్తి వల్ల ప్రయోజనం మీకు ఉండదు, దేవునికి కూడా, దేవునికి మహిమ రాదు. కాబట్టి మీ సాక్ష్యం ఎలా ఉన్నదో పరిశీలన చేసుకోవాలి. సంఘంలో మీకున్న సాక్ష్యం, అలాగే బయట సమాజంలో మీకున్న సాక్ష్యం. నిజంగా భక్తి గలవారికి మంచి సాక్ష్యం ఉండాలి సమాజంలో. వాళ్ళు మాట తప్పరు, అబద్ధం చెప్పరు, నిజాయితీగా ఉంటారు, కరెక్ట్గా ఉంటారు, ఇతరులకు మేలు చేస్తారు, ఇతరుల క్షేమాన్ని కోరుకుంటారు, ఇతరుల కోసం ప్రార్థన చేస్తారు అనేటువంటి మంచి సాక్ష్యం తప్పకుండా ఉంటుంది. కాబట్టి మన యొక్క సాక్ష్యం ఎలా ఉన్నది, మన సంఘంలో సహవాసంలో ఎలా ఉన్నది, బయట సమాజంలో ఎలా ఉంది, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి. ఇవన్నీ చెకప్ చేసుకుని చేయి, లోపాలే ఉంటాయి, ఆ లోపాలను దిద్దుకోవాలన్నమాట. మనకు తెలిసిపోతే నా యొక్క లోపాలు నాకు తెలుస్తాయి, మీ లోపాలు మీకు తెలుస్తాయి. కనుక ప్రభువ నాలో ఈ లోపం ఉన్నది, నాలో ఈ బలహీనత ఉన్నది, ప్రభువ నాకు సహాయం చేయి. ఈ నూతన సంవత్సరంలో మరి చక్కగా నేను మంచిగా మీ నామాన్ని మహింపరచడానికి నాకు సహాయం చేయండి, నా లోపాలు నేను దిద్దుకుంటాను ప్రభువ, సరిచేసుకుంటాను అని మనము ఒక తీర్మానంతో
ప్రభుకి అప్పగించుకుంటే ప్రభువు తప్పకుండా మనకు సహాయం చేస్తారు. మనకి మంచి సాక్ష్యం మనకు ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ప్రియమైన వారలారా, మనం అటువంటి సాక్ష్యం కలిగి మనము ఈ నూతన సంవత్సరంలో ప్రభు కోసం జీవిద్దాం. తర్వాత మరో అంశం ఏంటంటే, అందరితో నేను సమాధానంగా ఉన్నానా, కుటుంబంలో కుటుంబ సభ్యులందరితో నేను సమాధానంగా ఉన్నానా, అలాగే సంఘములో సహవాసంలో అందరితో సమాధానంగా ఉన్నానా, అలాగే బయట సమాజంలో అందరితో సమాధానంగా ఉన్నానా, ఎవరితో నాకు విరోధం ఉన్నదా, శత్రుత్వం ఉన్నదా, అసమాధానం ఉన్నదా, పరిశీలన చేసుకోవాలండి. దేవుని బిడ్డలకు పరిశీలన చేసుకోవాలి. చూసారా, అవన్నీ ఉంటే సరి చేసుకోవాలి. కొంతమంది కుటుంబ సభ్యులతోనే సమాధానం ఉండదు, కొందరికేమో సంఘంలో కొందరితో సమాధానం ఉండదు. ఇద్దరు సంఘానికి మందిరానికి వెళ్తూ ఉంటారు, ఎడమొహం పెడమొహంగా ఉంటారు, ఒకరినొకరు పలకరించుకోరు, ఒకరికొకరు ప్రైజులాడ్ చెప్పుకోరు. ఉపయోగం ఏముందండి ఆ భక్తి వల్ల? ఉపయోగం లేదు. అలాగే సమాజంలో కూడా, బయట కూడా మనం అందరితో సమాధానంగా ఉండాలి. చూసారా, సరే కొన్నిసార్లు మన తప్పు లేకపోయినా ఇతరులు ఒకవేళ మనపై అసూయ చేతనో వేరే కారణంతోనో మన పట్ల వ్యతిరేక భావంతో ఉంటే, ఒకవేళ ఉంటే ఉండొచ్చు, దానికి మన బాధ్యత ఏమీ లేదు, మన తప్పేమీ లేదు కదా, కనుక అది అలా ఉంచండి, అది పర్వాలేదు. కానీ మనంగా మాత్రం ఎవరితో అసమాధానంగా ఉండకూడదు, ఎవరి మీద శత్రుత్వాన్ని మనం పెంచుకోకూడదు. నేను వాళ్ళతో మాట్లాడను, వీళ్ళతో మాట్లాడను, వాళ్ళ గుమ్మం దక్కును, వీళ్ళ గుమ్మం దక్కును, ఇలాంటి మాటలు మన నోటి వెంట రాకూడదు. కాబట్టి అది ఒకవేళ అలా ఉంటే మనం పరిశీలన చేసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రభు అందరితో నేను సమాధానం కలిగి ఉంటాను, అందరితో మంచిగా ఉంటాను, అందరితో చక్కగా నేను మంచిగా మాట్లాడతాను అని మనము చక్కగా తీర్మానం చేసుకుని ప్రభుకి అప్పగించుకుంటే మనకు ప్రభు తప్పకుండా మనకు సహాయం చేస్తారు. తర్వాత అండి, ఇతరులను ఎవరినైనా సరే, ఒక్కరినో ఇద్దరునో నేను దేవుని దగ్గర నడిపించానా, దేవుని విషయాలు చెప్పి దేవుని యొక్క ప్రేమను గురించి చెప్పి ఇతరులను మరి ప్రభు సన్నిధికి, ప్రభు మందిరానికి నడిపించానా, మనం పరిశీలన చేసుకోవాలి. మనం వెళ్తున్నాం మంచిదే, మన కుటుంబం వెళ్తున్నాం మంచిదే, ప్రభువుని ఆరాధించుకుంటున్నాం మంచిదే, కానీ అక్కడితో ఆగిపోకూడదు. కనీసం సంవత్సరం మొత్తం మీద ఒక్కరినైనా ప్రభు దగ్గరికి నేను తీసుకుని వచ్చానా, మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ లేకపోతే ప్రభు ఈ నూతన సంవత్సరంలో మరి కనీసం ఒక్కరినైనా మీ వద్దకు, మీ మందిరానికి నడిపించడానికి ప్రభువ నాకు సహాయం దయచేయండి. మనం పిలిస్తే రారు, మనం ప్రార్థన చేయాలి, వారి కోసం ప్రార్థన చేయాలి, వారి చక్కగా అర్థమయ్యేటట్టుగా దేవుని మాటలు చెప్పాలి, వాళ్ళు చక్కగా ప్రేమతో ఆహ్వానించాలి, ముఖ్యంగా వారి కోసం ప్రార్థన చేయాలి, అప్పుడు తప్పకుండా ఖచ్చితంగా వస్తారు. చూసారా, ఇవాళ సంఘంలో ఒక 50 మంది ఉన్నారనుకోండి, మన సంఘంలో 50 మంది ఇంకో 50 మందిని తీసుకొస్తే నెక్స్ట్ ఇయర్కి 100 మంది అవుతారన్నమాట. సంఖ్యాపరంగా పెరగటం అనేది అలా పక్కన పెడితే మనకు కూడా తృప్తిగా ఉంటుంది అన్నమాట, నేను ఒక ఆత్మని ప్రభు దగ్గరికి తీసుకొచ్చాను, మన తృప్తి ఉంటుంది. ఇప్పుడు చూడండి, బైబిల్లో సమరయ స్త్రీ ఉంది కదా, ప్రభు ఆమెతో మాట్లాడారు, ఆమె యొక్క మనసు మారిపోయింది, హృదయం మారిపోయింది, ఆమె జీవితం మారిపోయింది. పరిగెత్తుకుంటా వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి ఊరి వారందరినీ ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. నేను మెస్సయ్యని కనుగొన్నాను, రండి నేను చూపిస్తాను, మన ఊరు వచ్చారు ఆయన, ఆ బావి దగ్గర ఉన్నారు రండి అని చెప్తే అందరూ వచ్చేస్తారండి. చూసారా, మరి మనం అంత స్థాయిలో ఊరందరినీ తీసుకురాకపోయినా కనీసం ఒక్కరినైనా తీసుకొస్తే చాలు, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ, ప్రభు ఎంతో ఆనందిస్తారు. కాబట్టి మనము ఈ నూతన సంవత్సరంలో ఈ విషయాలను కూడా మనం చక్కగా మనం పరిశీలన మనం చేసుకోవాలన్నమాట. పరిశీలన చేసుకుని, ప్రభు ఈ నూతన సంవత్సరంలో నేను చక్కగా మీకు మహిమార్థంగా నేను జీవించడానికి ప్రభు నాకు సహాయం చేయండి అని మనము ప్రభువుని అడిగితే ప్రార్థన చేసుకుని ప్రభువు సహాయం చేస్తారు. భక్తులు మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి, మరి భక్తులు ఎలా ప్రభువుని ఎలా మహిమపరిచారో, ఎలా సేవించారో, అలాగే మనం కూడా సేవించడానికి మనం సహాయం చేయమని ప్రభువుని అడుగుదాం. చూడండి, మరి భక్తులు కొందరు ఉన్నారు కదా, ప్రభువా మరి హనోకు మీతో నడిచాడు,
హనోకు దేవునితో నడిచాను. ప్రభువా నేను కూడా ఈ నూతన సంవత్సరం మీతో నడుస్తాను, ప్రతిరోజు మీతో నడుస్తాను, ప్రతిరోజు మీతో నేను సహవాసం నేను చేస్తాను అని ఒక తీర్మానం చేసుకుందాం. అలాగే అబ్రహాము గురించి, అబ్రహాము ప్రభువా స్థిరమైన విశ్వాసం కలిగినవాడు, విధేయత కలిగినవాడు. అటువంటి విశ్వాసము, అటువంటి విధేయత ప్రభువా నాకు నేర్పించు తండ్రి అని మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగే మరి మోషే ప్రభువా, మోషేల నమ్మకత్వం నాకు దయచేయండి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. ప్రభువా నేను కూడా నమ్మకంగా ఉండటానికి సహాయం చేయండి. ప్రభువా మీకు నమ్మకంగా ఉండాలి, మీ యొక్క సేవకునికి నమ్మకంగా ఉండాలి, నమ్మకత్వం కలిగి ఉంటాక నాకు సహాయం చేయండి. ప్రార్థన చేసుకుందాం. అలాగే దావీదు వలె ప్రభువా ధైర్యం కలిగి ఉంటాక సహాయం చేయండి. సమస్యలు వచ్చినా, ఎటువంటి పెద్ద కష్టం వచ్చినా దావీదు ధైర్యంగా ఉన్నాడు ప్రభువా, అటువంటి ధైర్యం నాకు కూడా దయచేయండి. చూసారా, దావీదు ఎటువంటి పరిస్థితి అయినా సరే ధైర్యంగా ఉండేవాడు, ఏం భయపడేవాడు కాదు, కంగారు పడేవాడు కాదు. ఒక మంచి మాట ఉంది, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనినో. చూసారా, మనకు కూడా అంతే, దావీదు దేవుడే మన దేవుడు, మనం కూడా దేవుని బట్టి ధైర్యంగా ఉండాలి. అలాగే దావీదు దేవుని ఎంతగానో ప్రేమించిన వాడు, గొప్ప ఆరాధనాపరుడు. ప్రభువా నేను కూడా దావీదు వలె అలా ఉండటానికి సహాయం చేయండి. ప్రార్థన చేసుకోవాలి. అలాగే యోసేపు, ఆదికాండలో యోసేపు వలె ప్రభువా నేను కూడా నా యొక్క జీవితాన్ని ప్రభువా పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకుంటా సహాయం చేయండి. చూడండి, యోసేపు ఏం చేసాడు? ఆదికాండంలో ఉన్న యోసేపు, శోధన వచ్చింది, ఆ పొత్తిఫర్ భార్య శోధించింది పాపం చేయడానికి, ఏమాత్రం ఒప్పుకోవాలి యోసేపు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తప్ప ఏమాత్రం కూడా పాపంలో పడలా, తన యొక్క పరిశుద్ధతని కాపాడుకున్నాడు. అలాగే మనం కూడా కొన్ని గత సంవత్సరంలో ఏమైనా కొన్ని లోపాలు ఉన్నా అవన్నీ విడిచిపెట్టేసి ఒప్పుకొని సరి చేసుకొని ప్రభువా ఈ నూతన సంవత్సరంలో నేను పరిశుద్ధంగా జీవిస్తాను, నా యొక్క నీతిని నా యొక్క పవిత్రతని నేను కాపాడుకుంటాను యోసేపు వలె, ప్రభువా నాకు సహాయం చేయండి. ప్రార్థన చేసుకోవాలండి, భక్తులను జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దానియేలు వలె ప్రభువా నేను మంచి ప్రార్థనాపరుడుగా ఉంటాను, దానియేలు వలె ప్రభువా నేను మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉంటాను. దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా ప్రార్థన మానలేదు, సింహాల భవనంలో వేస్తారని చెప్పినా కూడా ఏమాత్రం దానియేలు ప్రార్థన మానలేదు. చూసారా, గొప్ప ప్రార్థనాపరుడు దానియేలు. ఏమాత్రం రహస్యంగా కూడా కాకుండా బహిరంగంగానే చూస్తే సింహాల భవనంలో వేస్తారని తెలిసినా కూడా కిటికీలు తెరిచి చక్కగా ప్రార్థన చేసుకుంటూ ప్రారంభించాడు. ఏం భయపడలా, నా ప్రాణం పోయినా సరే ప్రార్థన మాత్రం మానను, ఇది దానియేలు యొక్క తీర్మానం అన్నమాట. మరి మనమైతే ఊరికే చిన్న చిన్న వాటికి మనం ప్రార్థన మానేస్తూ ఉంటాం, అలా కాదు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నేను దానియేలు వలె మంచి ప్రార్థనాపరుడిగా ఉంటాను మనం తీర్మానం మనం చేసుకోవాలి. అలాగే పౌలు వలె, అపొస్తలుడైన పౌలు గురి యొద్దకే పరిగెత్తున్నానని చెప్పాడు. ప్రభువా నేను కూడా నా జీవితకాలం అంతా కూడా గురి యొద్దకే వెళ్ళటానికి సహాయం చేయండి, మీ మార్గంలో నడుచుకుంటానికి సహాయం చేయండి. ప్రార్థన చేసుకోవాలి మనం. ప్రేమైన వారలారా, మరి కొత్త సంవత్సరం అంటే కొత్త అవకాశం, నూతన సంవత్సరం నూతన అవకాశం, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. వృధాగా దాన్ని మనము పాటు చేసుకోవద్దు. మన పని మనం చేసుకుంటూ, మన డ్యూటీ సక్రమంగా నెరవేర్చుకుంటూ, మన కుటుంబ బాధ్యతలను చక్కగా నెరవేర్చుకుంటూ, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు ఆ జ్ఞానం వలె కాక జ్ఞానము కలిగి నడుచుకునండి అని వాక్యంలో వ్రాయబడిన ప్రకారంగా మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. సాధ్యమైనంత వరకు ఎక్కువగా ప్రభువుతో సహవాసం చేద్దాం, ప్రార్థనా జీవితం కలిగి ఉందాం, అందరితో సమాధానంగా ఉందాం, దేవుని కోసం కొన్ని కార్యాలు మనం చేద్దాం. చూసారా, ఆత్మీయంగా వృద్ధిలోనికి వద్దాం, ఆత్మీయంగా మనం పెరగాలి, అన్ని విషయాలు పెరగాలన్నమాట. ప్రార్థనలో, ప్రేమలో, విశ్వాసములో, ఓర్పులో, ఇతరులు సహాయపడటంలో మనము ఆత్మీయంగా పెరగాలి. అటువంటి కృప మనకు ప్రభు ఇస్తారు. ప్రేమైన వారలారా, ఈ నూతన సంవత్సరం అలాగే మనకందరికీ కూడా ప్రభు దీవెనకరంగా చేసి మనందరినీ అన్ని విషయాల్లోనూ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువ, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రములు నాయన. ప్రభువ మీ యొక్క మహాకృపను బట్టి నాయన మరి యొక్క నూతన సంవత్సరం
మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ నూతన సంవత్సరం అంతా కూడా నాయన బిడ్డలందరూ ప్రభు ఎవరైతే వాక్యాన్ని విన్నారో బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన మీరు ఆశీర్వదించి ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీ కృప మీ కాపుదల బిడ్డలకు దయచేయండి. ఈ నూతన సంవత్సరం బిడ్డలందరికీ కూడా దీవెనకరంగా ఉంచండి, ఆత్మీయంగా వృద్ధులోకి రావడానికి సహాయం చేయండి, అన్ని విషయాల్లో వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. ఆత్మలో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ప్రభువా మీరు కృప చూపండి నాయన, అందరినీ అలాగని మీరు ఆశీర్వదించండి ప్రభువా, సహాయం చేయండి. ఈ నూతన సంవత్సరం అంతా కూడా నాయన మీ సన్నిధి తోడుగా ఉంచండి, అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి, మీరు ఎక్కల చాటును భద్రపరచండి నాయన, వారి పనుల్లో ప్రయాణాల్లో వారి యొక్క డ్యూటీస్లో ఉద్యోగాల్లో వ్యాపారాలు వ్యవసాయాలు అన్ని విషయాలు వృత్తులలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. మీరు ఎక్కల చాటును ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని కాపాడండి, విద్యార్థులందరినీ దీవించండి, బిడ్డలు చక్కగా చదువుకుని మంచి భవిష్యత్తు మీ ద్వారా పొందుకునే భాగ్యం దయచేయండి. అందరినీ మీరు ఎక్కల చాటును భద్రపరిచి కాపాడి సంరక్షించి పోషించి అన్ని విషయాలు సమృద్ధిగా ఆశీర్వదించమని, ఈ నూతన సంవత్సరం అంతా కూడా బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేయమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని ప్రభు అయిన యేసు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ తోడుగా ఉండి, నూతన సంవత్సరం అంతా మన ప్రభు తన కృపలు భద్రపరిచి ఆత్మీయంగాను అన్ని విషయాలను ఆశీర్వదించి ఆయనే మహిమ పొందునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామన సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.